वैरा प्रजा आशीर्वाद సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం తన దేశానికే అన్నం పెట్టే పరిస్థితి వస్తది మరి అలా ధరణ తీసేస్తామంటే నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతాను రైతు బంధు ఎట్లా రావాలా ధాన్యం కొన్న డబ్బులు ఎట్లా రావాలా అప్పుడు ఏమంటారు మళ్ళా ఎంఆర్ఓ ఆఫీస్ కోవాలి మళ్ళా పానీ నకలు తీయాలి పానీ నకలు అంటే వాడు లావం అంటాడు అంతే కదా అడుగు బొంగనే అడుగుతారు నీకు ఎన్ని ఎకరాలున్నదన్నా ఆరు ఎకరాలున్నది ఎంత వస్తుంది అరవై వేలు వస్తుంది ఇరవై వేలు లేప సంతకం పెట్టా అంటాడు మళ్ళీ మొదటి కథనేనా అంటే కాంగ్రెస్ గెలిస్తే వైకుంఠపాలి ఆటలో పెద్దపా మింగినట్టు అవుతుంది మళ్ళా పరిస్థితి మళ్ళీ మొదటికే వస్తుంది కాబట్టి దయచేసి ఈ విషయాలు మీరు ఆలోచన చేయాలి వాళ్ళు కుల్లా కుల్లా చెప్తున్నారు మేము ధరనిది ఇదే బట్టి విక్రమార్కనే చెప్పిండు ఇప్పుడు నేను మధురకెళ్ళే వస్తున్నా ఆయన నియోజకవర్గంలో అడిగిన తుక్కు తుక్కు ఓడగొట్టమని చెప్పిన ఇలా భూములు మేము ఏం చేసినాం గవర్నమెంట్లో మా దగ్గర ఉండే అధికారాన్ని మీకు దారబోసింది మీరు బొటనవేలు పెడితే తప్ప మీ భూమిని ఎవ్వడు మార్చలేడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పవర్ లేకుండా చేసినాం మీ బయోమెట్రిక్తోని మీ బొటనవేలతోనే భూమి మారుతుంది మునిపేమో ఇవ్వంది ఇవ్వనికి రాస్తారో తెలియదు జుట్లు ముడేసి పంచాయతీలు పెట్టి వకీళ్ళ చుట్టూ కోర్టుల చుట్టూ ఆఫీసుల చుట్టూ దింపి ప్రజల రక్తం దాగినారు మేము మళ్ళా అదే వ్యవస్థ తెస్తాము అంటుండు బట్టి విక్రమార్క మన ఎన్టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడి మీరు కూడా చూసి ఉంటారు కాబట్టి దయచేసి చాలా జాగ్రత్త ఉన్నది బుడగొట్టుకుంటే ఏ మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళా చివరికి ఇల్లు కాలిపోయినట్టు అవుతుంది అందువల్ల చాలా జాగ్రత్త ఏం పొరపాటు జరిగినా పెద్ద దెబ్బ తింటాం అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడు మళ్ళా మనం బతుకు బజారే అవుతుంది మళ్ళీ స్ట్రీట్ ఫైట్ చేయాలి మళ్ళీ ధర్నాలు చేయాలి పంచాయతీలు చేయాలి చాలా జాగ్రత్తగా ఆలోచించుకునే